Hi friends, welcome to Tanu Trendy. Manam intak mundu video lo Teams app login chusam kada. Ee video lo manam Teams app PPT, Excel and Word documents ela chesukovalo chuddamo. Andu gurinchi nenu Teams app open chesanu. Andulo more option untundi kada, akkadiki vellandi. Andulo files ki vellandi. Ikkada files kanipistundi kada, files ki velthe OneDrive undi kada, OneDrive open cheyandi. ఎంటీ ఉంది చూసారా వన్ డ్రైవ్ అనేది ఎంటీ ఉంది మనం ఏమైనా క్రియేట్ చేసుకుంటే ఇందులో ఉంటాయి పీపీటీ కానీ ఎక్సెల్ కానీ అవన్నీ ఎంటీ ఉన్నాయి మనం క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఆఫీస్ 365 అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి ప్లే స్టోర్కి వెళ్ళండి ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడ సెర్చ్ చేయండి ఆఫీస్ 365 సో ఆఫీస్ 365 అంటే ఈ బాక్స్ షేప్లో ఉంది కదా అదే ఆరెంజ్ కలర్లో అది ఇన్స్టాల్ చేసుకోండి ఆఫీస్ 365 ఎందుకు అంటే మనం ఇందులో పీపీటీస్ ఎక్సెల్స్ ఇవన్నీ చేసి వన్ డ్రైవ్ అని ఉంటుంది కదా అందులో సేవ్ చేసి మనకు డైరెక్ట్ టీమ్స్ యాప్లోకి వచ్చేసాయి అన్నమాట మనం స్క్రీన్ షేరింగ్ అనేది ఈజీగా ఉంటుంది మనం కాల్స్ చేసినప్పుడు స్క్రీన్ షేరింగ్ ఈజీ అవుతుంది అందుకనే ఆఫీస్ 365 అనేది ఇన్స్టాల్ చేసుకోండి ఇక్కడ ఆఫీస్ 365లో మళ్ళీ లాగిన్ కానీ పాస్వర్డ్ కానీ ఏది క్రెడెన్షియల్స్ అడగదండి అది డైరెక్ట్గా లాగిన్ అయిపోతుంది ఆల్రెడీ మీరు టీమ్స్ యాప్ లాగిన్ అయి ఉంటే అలా జరుగుతుంది ఓకే ఇప్పుడు వెయిట్ చేద్దాము ఇన్స్టాల్ అవుతుంది కదా ఇన్స్టాల్ అయ్యాక లాగిన్ అవుతుంది డైరెక్ట్గా ఓకే ఇన్స్టాల్ అవుతుంది ఇన్స్టాలింగ్ అని చూపిస్తుంది కదండి ఇన్స్టాల్ అవుతుంది సో ఓపెన్ అయిపోయింది స్కానింగ్ చేస్తుంది సో కింద ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది మోర్ ఆప్షన్ పక్కన ఓపెన్ క్లిక్ చేస్తే అలో అలో పైన క్లిక్ చేసేయండి అది చెక్కింగ్ చేస్తుంది అంటే మీ యాప్ ఉంటుంది కదా టీమ్స్ యాప్ దానికి దీనికి లింక్ అయిపోయి ఉంటుంది అన్నమాట క్రెడెన్షియల్స్ అడగలేదు కదా అది చెక్కింగ్ చేసేసింది గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ హోమ్ ఉంది కదా బుక్ ఉంది కింద యాడ్ ఆప్షన్ ఉంది కదా ప్లస్ యాడ్ ఆప్షన్కి క్లిక్ చేయాలండ కింద ప్లస్ మార్క్ ఉంది కదా అది క్లిక్ చేయాలి మధ్యలో ఇప్పుడు డాక్యుమెంట్స్కి వెళ్ళండి డాక్యుమెంట్స్లో వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ నేను పవర్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటున్నా ఫస్ట్ పవర్ పాయింట్ చూపిస్తున్నాను సో ఇందులో ఏదైనా స్లైడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు యాజ్ యువర్ విష్ అనమాట మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకొని నేను ఒకటి స్లైడ్ సెలెక్ట్ చేసుకున్నా మీకు చూపించడం కోసం సో ఇది స్లైడ్ నేను ఏం ఎంటర్ చేయట్లేదండి దాంట్లో మీకు ఓన్లీ ఎలా సేవ్ చేయాలి ఇక్కడ ఆప్షన్గా 3 డాట్స్ కనిపిస్తున్నాయి రైట్ సైడ్ టాప్లో అక్కడ ప్రెస్ చేయండి క్లిక్ చేయండి సో కింద సేవ్ యాజ్ నొక్కండి ఇక్కడ వన్ డ్రైవ్ అండ్ క్లౌడ్ సింబల్ ఉంది కదా పక్కన వన్ డ్రైవ్ అది క్లిక్ చేసి వన్ డ్రైవ్లోనే సేవ్ చేయాలి దాని నేమ్ మీరు ఏది నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో నేను పీపీటీ అని ఇచ్చాను యాజ్ యువర్ విష్ అనమాట ఏది ఇవ్వాలనుకుంటున్నారో అది ఇవ్వండి సో నేను పీపీటీ అని సేవ్ చేశాను ఇది వచ్చేసి నేను వన్ డ్రైవ్లో సేవ్ చేశాను సో పీపీటీ సేవ్ అయిపోయింది వన్ డ్రైవ్లో నెక్స్ట్ నేను ఇంకోటి చూపిస్తాను మళ్ళీ డాక్యుమెంట్స్కి వెళ్ళేసి ఎక్సెల్ ఉంది కదా ఎక్సెల్ చూపిస్తున్నా ఎక్సెల్ సెలెక్ట్ చేసుకున్నా సో ఇక్కడ నేను నార్మల్గా నంబర్ ఎంటర్ చేసేసి నేమ్ అని ఎంటర్ చేస్తున్నాను ఏ కాలం ఏ ఉంది కదా దాని కింద నంబర్ ఎంటర్ చేస్తున్నాను వన్ అని ఆ తర్వాత నేమ్ అని ఎంటర్ చేస్తున్నాను నార్మల్గా మీకు అర్థం అవ్వడం కోసం అనే మీరు ఎలా చేసుకోవాలని మాత్రమే చెప్తున్నాను అందులో డేటా అనేది నార్మల్గానే ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ చేశాక సేవ్ యాజ్ నొక్కండి 3 లైన్స్ దగ్గర డాట్స్కి వెళ్ళేసి వన్ డ్రైవ్ ఉంది కదా వన్ డ్రైవ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి కింద మీరు నేమ్ చేంజ్ చేసుకోవాలి సేమ్ ఇంతకుముందు చెప్పిన పవర్ పాయింట్లో కూడా అలాగే చెప్పాను కదా మీరు నేను డాక్ అని పెడుతున్నాను డాక్యుమెంట్ అన్నట్టుగా సో మీ ఇష్టం వచ్చిన నేమ్ పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు వర్డ్ చూద్దాము సేమ్ ప్లస్ మార్క్ క్లిక్ చేసి డాక్యుమెంట్స్కి వెళ్ళేసి వర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి వర్డ్ ఉంది కదా ఫస్ట్ వర్డ్లో ఈ 4 టైప్స్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను క్రియేట్ వర్డ్ ఇందులో హాయ్ అని పెడుతున్నాను హాయ్ అని ఎంటర్ చేస్తున్నాను మీకు ఏది ఎంటర్ చేసుకోవాలని ఉంటే అది టైప్ చేసుకోవచ్చు నేను హాయ్ అని టైప్ చేసి సేవ్ యాజ్ నొక్కుతున్నాను సేవ్ యాజ్ వన్ డ్రైవ్ అక్కడ క్లౌడ్ పక్కన వస్తుంది అది నేను హైడ్ చేశాను నేమ్ కనిపిస్తుందని వన్ డ్రైవ్ అనమాట ఆ వన్ డ్రైవ్ని సెలెక్ట్ చేసుకొని డాక్యుమెంట్ నేమ్ కింద ఇచ్చేసేయండి డాక్యుమెంట్ వన్ అని ఇచ్చాను సో ఇక్కడ సేవ్ అయిపోయినాయి ఇవన్నీ మనం 3 సేవ్ చేసాం కదా పీపీటీ ఒకటి వర్డ్ ఒకటి డాక్యుమెంట్ ఒకటి ఇవన్నీ మనకి యాప్లో వచ్చాయో లేదా చెక్ చేద్దాము టీమ్స్ యాప్లో వెళ్ళండి టీమ్స్ యాప్ ఓపెన్ చేయండి మోర్కి వెళ్ళండి ఫైల్స్ ఓపెన్ చేయండి సో వన్ డ్రైవ్ ఉంది కదా ఆ వన్ డ్రైవ్ ఓపెన్ చేయండి వన్ డ్రైవ్ ఓపెన్ చేస్తే చూసారా అన్నీ వచ్చేసాయి అంటే త్రూ వన్ డ్రైవ్ మొత్తం సేవ్ అయిపోయినాయి ఆఫీస్ 365 నుంచి ఇందులో సేవ్ అయిపోయినాయి ఇప్పుడు మనం స్క్రీన్ షేరింగ్ అనేది ఇందులో నుంచి చేసుకోవచ్చు అన్నమాట నేను నెక్స్ట్ వీడియోలో స్క్రీన్ షేరింగ్ ఎలా చేయాలి అన్నది చూపిస్తాను సో మీకు నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి